వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు ఎజెండా కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 4.5 సంవత్సరాలు దాటేసింది. ఇంకొక 6 నెలలు ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అయితే ఈ 4.5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేపట్టిందో ఈ విషయంపై మనతో మాట్లాడడానికి వైసీపీ యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి వైట్లకేశ్వర్ ఉన్నారు. సార్ చెప్పండి, 4.5 సంవత్సరాలు అయింది వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, మీరు ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో చేయగలిగారు? రాష్ట్రంలో మా వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయిందండి. ఈ 4.5 సంవత్సరాల్లో నిజంగా ఒక 4 దశాబ్దాల్లో జరిగిన ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు జరిగాయి. అభివృద్ధే కాదు, ఒక పరిపాలనని కొత్త విధానంలోకి తీసుకెళ్ళి నూతన వరవడికి నాంది పలికి నవశకంని సృష్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఇంతవరకు పాలనా వ్యవస్థలో చాలామంది నాయకులు వచ్చారు, వాళ్ళ పార్టీ తరఫున అనేక హామీలు ఇవ్వటం జరిగింది. మేనిఫెస్టోలో అనేక సంక్షేమ పథకాలు అంటారు, లేకపోతే వేరే విధాన్ని రకరకాల ఆకర్షణ పథకాలతో, ప్రజాకర్షక పథకాలతో ముందుకెళ్ళి అధికారం చేపడతారు. కొంతమంది దాన్ని నెరవేర్చారు, కొంత నెరవేర్చలేక విఫలమైన వాళ్ళు ఉన్నారు. కానీ పరిపాలనా విధానాన్నే కొత్త పుంతలు తొక్కించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ. ఈ వాలంటరీ వ్యవస్థ యొక్క గొప్పతనం ఏంటంటే, ప్రజలు తమ అవసరాల కోసం, సర్టిఫికెట్ల కోసమో లేకపోతే వేరే ఏదైనా అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాళ్లే వాలంటీర్సే నేరుగా వచ్చి ప్రజలతో, ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ వచ్చి నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి ఏం కావాలో అవి చేయటం, సంక్షేమ పథకాలని వాళ్ళకి అందించటం, పెన్షన్లు అందించటం, ప్రతినిత్యం కూడా ప్రజాసేవలో వాలంటరీ వ్యవస్థ పనిచేస్తుంది. అది ఒక అద్భుతమైన వ్యవస్థ. రెండవది సచివాలయ వ్యవస్థ. చాలామంది చెప్తారు ప్రజల వద్దకు నేరుగా పరిపాలన అందిస్తాం, ప్రజలనే పరిపాలనలో భాగస్వాములు చేస్తామని. కానీ అన్న మాటను నిలబెట్టుకుని దాన్ని చేసి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు సచివాలయ వ్యవస్థ చూడండి, ఇదివరకు మండల వ్యవస్థ లేనప్పుడైతే, సమితి పరిపాలన ఉన్నప్పుడు రకరకాల విధానాలతో ఒక పని కావలసి వస్తే ఒక చోట నుంచి మరో చోటకి, మరో చోట నుంచి మరో చోటకి వెళ్ళవలసి వచ్చింది. తర్వాత మండల వ్యవస్థ ఉన్నప్పుడు ఒక మండల కేంద్రంలో ఉన్న కార్యాలయాలకి మండలం నలుమూలల నుంచి వచ్చి గ్రామాల్లోంచి ప్రజలు వచ్చి ఆ పనులు చేయించుకునేవారు. ఇప్పుడు అదేం లేకుండా గ్రామ స్థాయిలోనే పరిపాలన విస్తరించి మనకి ఏం కావాలన్నా సరే ఆ సచివాలయ వ్యవస్థలోనే ఉండే విధంగా దాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ప్రజల వద్దకు పాలన అనేదానికి స్వచ్ఛమైన నిదర్శనం ఈ సచివాలయ వ్యవస్థ. ప్రతి గ్రామంలో తమ పరిపాలన తామే చేసుకునే విధంగా ఈ సచివాలయ వ్యవస్థను రూపొందించడం జరిగింది. మనం ఇదివరకు చాలా చోట్ల చూసుంటాం, కొన్ని చోట్ల ఒక పంచాయతీ వ్యవస్థ అంటే ఎలా ఉండాలి, పంచాయతీలో మనకి ఇంతవరకు తెలిసింది ఒక సర్పంచ్, ఒక సెక్రటరీ, ఒక గుమస్త. కానీ దీనికి ఇన్ని రకాల వ్యక్తులు ఈ పంచాయతీలో పనిచేస్తుంటారు, మహిళా పోలీసు ఉంటారు, తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు, ఇంకా ఎంతమంది, ఒక 12 మంది 13 మందితో కలిసిన ఒక వ్యవస్థ ఉంటుంది అనేది రాజ్యాంగంలో అయితే ఉంది. దాన్ని ఇంతవరకు ఎవరు అమలు చేయలేరు. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా వాటన్నింటినీ బయటికి తీసి ఉద్యోగావకాశాలు కల్పించి యువతకి పరిపాలనలో భాగస్వాములు చేయటమే ఈ సచివాలయ వ్యవస్థ యొక్క గొప్పతనం. కాబట్టి పరిపాలన కొత్త పుంతలు తొక్కించారు. అంతేకాకుండా నిన్న కాక మొన్న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించబడింది. ఎన్నో దశాబ్దాల కాలంగా పోరాడుతున్నారు, కానీ దీనికి 4.5 సంవత్సరాల ముందుగానే, అంటే మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 50% మహిళలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఇదంతా ఒక వ్యవస్థ యొక్క గొప్పతనం. అంటే మహిళలకి ఏ విధమైన గౌరవం ఇవ్వాలనే దానికి ఆయన కట్టుబడి మహిళా సాధికారత అనేది అంటే అది చేసి చూపించారు. ఇక్కడ అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పశ్చిమగోదావరిలోని జిల్లాలను చూసుకుంటే రహదారుల పరిస్థితి కూడా కొంచెం అధ్వానంగా ఉన్నది అనేది కూడా ఒక రకంగా టాక్ వినిపిస్తుంది. అంటే కొంచెం వైసీపీ ప్రభుత్వంలో ఇవన్నీ చేశారని చెప్తున్నా ఈ రహదారుల పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది? అంటే ప్రతి పరిపాలన కూడా సంక్షేమం, అభివృద్ధి అనేది రెండు కళ్ళండి, రెండూ కూడా చూడాలి. సంక్షేమం జరుగుతుంది, అలాగే అభివృద్ధి కూడా జరగాలి. అభివృద్ధి అంటే రోడ్లు, డ్రైన్లు, ఇతర వ్యవస్థ. ఇప్పటికే 30 లక్షల ఇళ్ళు ప్రజలకు శాంక్షన్ చేయటం, అక్కడ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం చేస్తున్నట్టుగానే ఈ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల మీద కూడా ప్రభుత్వం గత సంవత్సర కాలంగా దృష్టి సారించి ప్రతి ఒక్కటి చేస్తుంది.
ఎక్కడైనా ఇంకా అక్కడక్కడ కొన్ని మిగిలి ఉండొచ్చు. అంటే అభివృద్ధి అనేది కానీ ఎప్పుడు ఒకేసారి జరిగిపోదు కదా. అలాగా ఏ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టో దేని బట్టో కొంత కొన్ని పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఇంకా అక్కడక్కడ పనులు మిగిలిపోయి ఉండొచ్చు. కానీ మేజర్ పాయింట్స్ అయితే మాత్రం పూర్తిగా పూర్తి చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా దళితుల విషయానికి వస్తే దళితులకు సంబంధించి కొన్ని సంక్షేమ పథకాలు రద్దు చేశారనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టా? ఇప్పుడు దళితులకు సంబంధించింది అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు దళిత సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంది. దానికి ఇదివరకటి రోజుల్లో అయితే కొన్ని సంక్షేమ పథకాలు మాత్రమే దళిత అందేలా వారు అందించేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి, దళితులకి, బడుగు బలహీన వర్గాలకి కూడా తన సంక్షేమ పథకాల ద్వారా ఎంతో లబ్ధి చేకూరుస్తున్నారు. కాబట్టి ఈ సంక్షేమ పథకాల వరవళ్ళు అంటే ఇప్పుడు విద్యాదీవిని అందిస్తున్నారండి, విద్యాకానుక అందిస్తున్నారు, లేకపోతే అమ్మఒడి అందిస్తున్నారు, అసరా అందిస్తున్నారు, లేకపోతే చేదోడు, ఇవన్నీ కూడా ఆ దళిత వర్గాలకు కూడా చేరుతున్నాయి. ప్రతి ఒక్కరికి అంటే ప్రత్యేకంగా ఇవి అని కాకుండా అన్ని వర్గాలకి చేరుతున్నాయి. అంతేకాకుండా దళితులకు సంబంధించిన కొన్ని సబ్సిడీలు ఎత్తివేశారనేది అబద్ధం. కొన్ని నిధులు అంటే ప్రభుత్వం ద్వారా అందరికీ అన్ని వర్గాలకి చేరుతున్నాయి కాబట్టి ప్రత్యేకమైన కొన్ని నిధులు కేటాయించకపోవచ్చేమో తప్ప, అంటే ప్రత్యేకమైన దళితులకు సంబంధించిన పథకాలు అనేది పెట్టకపోవచ్చేమో కానీ ప్రభుత్వం అందరికీ సమానంగా చేస్తున్నప్పుడు ఇంక మళ్ళీ వాళ్ళకి చేయట్లేదు వీళ్ళు చేస్తున్నారనే దీని యొక్క వాదన రాదు కదండి. అది ముఖ్యంగా చూసుకుంటే మీరు ఈ 4.5 సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాలతోటే వచ్చే ఎన్నికల్లో ప్రజల దగ్గర ఓట్లకు వెళ్తారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే మాట తప్పని మడం తెప్పని నాయకుడు మా నాయకుడు. ఈ మేనిఫెస్టో ప్రతి ఒక్కరూ రూపొందిస్తారు. ప్రజాకర్షక మేనిఫెస్టోలు హామీలు ఇస్తారు. అధికారంలో వచ్చే కొన్ని మాత్రమే అమలు చేయగలుగుతారు. 100% హామీలు అమలు చేసి ఇంకా కొన్ని అంటే చెప్పనివి కూడా కొన్ని చేసి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఒక వ్యక్తి తలుచుకుంటే ఒక వ్యవస్థను ఎలా మార్చగలడు, ఒక వ్యక్తి చెయ్యాలనుకుంటే ఎంత మంచి అయినా చేయగలడు అనేది చేసి చూపించి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ఆయన తప్పు చెప్పలేదు, అబద్ధం ఆడలేదు, నిర్మోహమాటంగా నిజాయితీగా ఆయన పనిచేశారు. కాబట్టి ధైర్యంగా ఈరోజు సగర్వంగా మేము కాలర్ ఎగరేసుకుని మా నాయకుడు పలానా హామీలు ఇచ్చాడు, ఈ హామీలు మేము నెరవేర్చాం, కాబట్టి మళ్ళీ మాకు మరొకసారి అవకాశం ఇవ్వండి, మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అంటే మేము ప్రజల్లోకి వెళ్తానికి సిద్ధంగా ఉంది. ఏంటంటే Y0 175 అనగానే ఏంటి అంటే 175కి 175 మీరే కొట్టేస్తారా, ఇక ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వరా అంటే ఏంటంత కాన్ఫిడెన్స్ అని అడుగుతున్నారు. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఏనండి. ఎందుకంటే ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు 100% నెరవేర్చింది ఒకటైతే, రెండోది ఏ వ్యక్తి అయినా నాయకత్వం వహించే వ్యక్తి ఆశాభావంతోనే ముందుకెళ్తాడు. ఇప్పుడు సపోజు కొందరు విషయాలు ఉంటారు, మీ 100కి మాకు 100 సీట్లు ఉంటే ఇక్కడ 80 సీట్లు మేమే సాధిస్తామంటారు. అంటే 20 సీట్లు ముందుగానే ఓడిపోయినట్టు వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. అలా కాదు, మేము ప్రజలకు మంచి చేసాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, మేము 175 స్థానాలకు 175 గెలుచుకుంటాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆత్మవిశ్వాసంతో మా నాయకుడు ముందుకు వెళ్తున్నాడు. అదే నినాదంతో మేము ప్రజలు అంటే టీడీపీ జనసేన కూడా పొత్తులో ఉంది, మరి ఇది మీకు ఎంతవరకు సాధ్యమవుతుంది? ఈరోజు ఆంధ్ర ప్రజలు చైతన్యవంతులు. చైతన్యవంతమైన ఆంధ్ర ప్రజావాహిని ఎవరిని ఎన్నుకోవాలి? అబద్ధాలు మోసాలతో కుట్రలతో కుతంత్రాలతో సాగే కూటమిని ఎన్నుకోవాలా, లేకపోతే నిక్కచ్చైన నిజాయితీ గల ఆడిన మాట తప్పకుండా ముందుకెళ్లి నాయకుడిని ఎన్నుకోవాలా అనేది ఆంధ్ర ప్రజల మనోభిష్టం. కాబట్టి ఖచ్చితంగా మంచి పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని అనేది ఎన్నుకుంటారనే నమ్మకం మాకుంది. కాబట్టి ఎన్ని కూటమిలైనా రానివ్వండి, ఎన్ని విధాలైనా రానివ్వండి, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. ఎందుకంటే ఆ దమ్ము మాకుంది, మా నాయకుడికి ఉంది. ఆడిన మాట తప్పకుండా ముందుకెళ్ళగలిగిన పరిపాలన అందించిన నాయకుడిగా మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రజాశీర్వాదంతో గెలుపొంది ముఖ్యమంత్రి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని నమ్మకం మాకుంది. అంటే ఇప్పటికి కూడా టీడీపీ నాయకులు ఒకటే చెప్తున్నారు, మా అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో జగన్ గారి హస్తం ఉంది, ఇది పూర్తిగా కూడా రాజకీయ కుట్ర అని అంటున్నారు. సరే, మీరు ఆరోపిస్తున్నారు ఎవరు తెలుగుదేశం నాయకులు, అలాగే మేము ఆరోపించవచ్చు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఒక దేనికి సచివాలయానికి ఒక్కనాడు కూడా అడుగుపెట్టిన వ్యక్తిని 16 నెలలు అక్రమ కేసుల్లో నిర్బంధించి 16 నెలలు బెయిల్ రాకుండా చేసి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై ఆ రోజు మీరాడిన నాటకాలు. అంటే తెలుగుదేశం నాయకుడు ఎర్రన్నాయుడు గారు,
కాంగ్రెస్ నాయకుడు శంకర్రావు గారు వేసిన పిటిషన్ ఆధారంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల్లో జైల్లో పెట్టారు. అటువంటి అక్రమ విధానాలు అవలంబించవలసిన అవసరం కానీ అటువంటి పరిస్థితులు కానీ మేము లేవు. చంద్రబాబు నాయుడు తను చేసిన పాపాలకి తను చేసిన అక్రమాలకి ఆయన మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకు శిక్షే తప్ప ఇందులో కక్ష సాధింపు చర్యలు కానీ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం కానీ ఉండదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందండి. అంటే త్వరలో జగన్మోహన్ రెడ్డి కూడా జిల్లాలలో ప్రజలను కూడా కలవబోతున్నారు. ఈ ఇది ఎలా నడవబోతుంది ఈ కార్యక్రమం? ప్రజలకు ఇప్పుడే కాదండి, పరిపాలన ఆయన గెలిచిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ప్రజలతో మమేకం అవుతూనే ఉన్నాడు. ప్రతి జిల్లాలో కూడా కార్యక్రమాలు తన సంక్షేమ కార్యక్రమాలు పెట్టినప్పుడు అక్కడి నుంచే బటన్ నొక్కి ప్రారంభించవచ్చు. కానీ నియోజకవర్గ స్థాయిలోకి వచ్చి క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి చెడ్డలు వివరించి వాళ్ళతో మమేకమై ఆ సంక్షేమ పథకాన్ని ప్రతి చోట ప్రారంభిస్తున్నారు. అలాగే ఈ కాడి నుంచి మేము చేసిన ప్రతి ఒక్కటి పూర్తిగా సంపూర్తిగా కూడా మేము ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి వివరించి మళ్ళీ ఈ కార్యక్రమం చాలా ఉత్సాహంగా ఆనందంగా చేసిన అన్నమాట నిలబెట్టుకున్న వ్యక్తిగా ఆయన ప్రజల్లోకి వెళ్తాడు, ప్రజలు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే మీ ఆచండ్ నియోజకవర్గంలో వైసీపీకి కాస్త డౌన్ అయింది పరిస్థితి, టీడీపీకి కొంచెం అప్ అయిందని కూడా కొంచెం టాక్ వస్తుంది. నిజంగానే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది మీ నియోజకవర్గంలో? మీరు వైస్ గజ మొట్టమొదటి నుంచి కూడా ఈ ఆచండ్ నియోజకవర్గం టీడీపీ పార్టీ పెట్టిన నాటి నుంచి టీడీపీ మట్టి పట్టుగా ఉండేదండి. 2009లో జగన్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకసారి మేము కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము వైసీపీ గెలిచాం. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి నుంచి పట్టు సాధించిన టీడీపీ కాస్త హడావుడు ఉండొచ్చేమో కానీ ఈసారి మీరు చూడండి, ఈ నియోజకవర్గంలో అత్యధికమైన ఓటింగ్ ఉన్న ఈ జిల్లాలోనే అత్యధికమైన వైసీపీ ఓటింగ్ ఉన్న నియోజకవర్గం ఇది. ఎందుకంటే 2014లో మేము 15 నియోజకవర్గాల్లో కోల్పోయిన అత్యల్పంగా కోల్పోయిన నియోజకవర్గం కేవలం 3300తో అప్పుడు ప్రసాదరాజు గారు ఓడిపోవడం జరిగింది. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో 13000 మెజార్టీతో మేము గెలిచాం. ఈసారి 26000 మెజార్టీతో మేము గెలుస్తాం ఖచ్చితంగా. అంటే ఆసన్ నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండా పాతడానికి రెడీగా ఉన్నారండి? సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే చేసిన మా వాగ్దానాలన్నీ నెరవేర్చి ఇక్కడ కూడా ఈ ఆచంట నియోజకవర్గంలో కూడా దరిదాపు 1500 పైచీలకు 3000 పైచీలకు ఇళ్ళు ఇచ్చాం ప్రజలకి, కొన్ని 100 పెన్షన్లు అందించాం, సంక్షేమ పథకాలు ఇంటింటికే అందుతున్నాయి, ఎక్కడ అవినీతికి తావులేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గం మీద మళ్ళీ మా జెండా ఎగరేస్తామని నమ్మకం ఉంది. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా మా అభ్యర్థులందరూ కూడా మా ఎమ్మెల్యేలు సమన్వయకర్తలందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అంటే అన్నమాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో రాబోయే రోజుల్లో మరింత మంచి పరిపాలన అందిస్తామనే ఉద్దేశంతో మేము ముందుగా అందరి ప్రజల్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మేము మా నాయకుడు ఏ నినాదం అయితే ఇచ్చాడో Y0 175 అని నిజం చేసే విధంగా మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం. ఇక్కడే కాదు, ఈ జిల్లాలో ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఉన్న 15 నియోజకవర్గాలే కాదు, ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా మేము ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్ళటం జరుగుతుంది. ఖచ్చితంగా విజయం సాధించి ఘన విజయంతో మరోసారి చరిత్ర సృష్టించే విధంగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. ఇది ప్రజల మాట, జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి ముఖ్యమంత్రి అవ్వాలనేది ప్రజల మాట, ప్రజల కోరిక. కాబట్టి ఆ కోరిక త్వరలో నెరవేరబోతుంది, మీ అందరూ చూస్తారు. కాబట్టి మేము నిరంతరాయం కూడా ప్రజా సంక్షేమం, ప్రజా క్షేమం కోసం, సౌభాగ్యం కోసం నిరంతరం పాటుపడే పార్టీ మాది గనక ప్రజల్ని ఆశీర్వదించాలని కోరుతూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన మీదుగా ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటామని తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ వైట్ల కిషోర్ కుమార్.